ఈ యావత్ సృష్టి దేవునిదే అయినప్పుడు ఇంకా అతనిది కానిదంటూ ఉంటుందా? మన మన పూర్వ కర్మల ఫల ప్రభావాల వల్ల భగవానుడు మనకు ప్రసాదించేది మంచి మరొకటి అవుతుంది. కానీ అతడన్నిటికీ సాక్షిభూతుడే అవుతాడు. భగవంతుని నుండి దిగివచ్చిన వారే సద్గురువులు. ఇక గురువుకి దక్షిణ సమర్పిస్తూ ఉంటామంటారు. భక్తులకు సద్గురు ప్రసాదమే కదా, లేక వారెక్కడి నుండైనా మోసుకొచ్చారా? భక్తులు దక్షిణ గురువు అడగడంలో అర్థాన్ని గ్రహించలేకపోయిన సద్గురువునేమనాలి? మనస్సును నిలుపుట చాలా కష్టం. తనకు రుచికరమైన ప్రాపంచిక విషయాలపైకి మనస్సు పరిగెత్తుట సహజము. అటువంటి మనస్సును నిలుపుటకు ప్రయత్నించుట అవివేకం. ప్రాపంచిక విషయాలను అనుభవిస్తున్న మనస్సును అంతకన్నా మిన్నయైన రుచికరములైన సద్గురు బోధనామృతమును చవి చూపించి అటు పరువులిడిన మనస్సును నెమ్మదిగా ఇటు త్రిప్పిన క్రమముగా దీనికి అలవాటు పడుతుంది. అప్పుడు ఆ మనస్సు తుచ్చమైన విషయ వాంఛనలను విడిచిపెడుతుంది. అంతేగాని మనస్సును నిలుపుట అనే మాట పనికిరాదు. అందుకే బాబా భక్తులకు ధ్యానము కుదిరటకు పలు మార్గాలు ఏర్పాటు చేశారు. ఇక భక్తుల రక్షణకు ఆ గురువు ఎంత తపోశక్తిని ధ్యాన నిష్టను సాధించి ఉండాలి? ఎన్నో వేల సంవత్సరాలు గావించిన తపోశక్తితో భక్త జన రక్షణ గావిస్తారు సద్గురుమూర్తులు. గురువులపై అపారమైన భక్తి శ్రద్ధల గల శిష్యులే వారి వారి జీవితాలను ఇహ పరాల్లో బాగు చేసుకునగలరు. భక్తుల నుండి సద్గురువు ఏమి కోరతారు? ఆత్మ జ్ఞానాన్ని అర్థించమంటారు. సర్వాధిష్టాలను సమకూర్చు సద్గురు సాంగత్య సత్య సంపూర్ణ సకలాశాంత విశ్రాంతిని మనం కోరాలి. రంగ దత్తుంగ తరంగాలతోనున్న గంగా తీరములు ఆశీనుడివై దాహము తీర్చుకోవటానికి చెవిటి పర్రల నీరాన్ని వెతకడం ఎందుకు? ఎంత అన్యాయం! ధర్మ చింతనతో సద్గురు పాదాశ్రయం గావించు. భ్రాంతి తెర నీలో నుండి తొలగిన సద్గురు కృపా పరిపూర్ణ శాంతి ధామాన్ని అధిరోహింపగలవు. అంధకారానికి అధైర్యం ఎందుకు? సద్గురు నామ పారాయణ జ్యోతిని నీ అస్తమున నుంచుకో. అదే నీకు దివ్య జ్యోతి అయి మార్గాన్ని చూపుతుంది. నీ బ్రతుకునే మార్చివేస్తుంది. బాధలన్నిటినీ బాపుతుంది. తృష్ణను ఆరుపుతుంది. నీకున్న దానిని నీ వందుకో. నీ ఆంతర్యం అలజడులతో నింపుకోకు. ఆంతర అలజడులు అడుగంటి ఆత్మానుభూతిని కలిగించడానికి అదిగో నీ గురుదేవులున్నారు. సత్య పదార్థాన్ని దర్శించి అనుభవించడానికి ఆంతరంలో అహర్నిశలు అత్యంత ప్రయత్నాలే సద్గురు సాధనాలు. యజ్ఞము, జపము, అర్చన, యాగము మొదలైన సాధనాలన్నీ కొన్ని వేల సంవత్సరాలు చేసిన నీ సద్గురువును అందుకున్నట్టుగా యాచించు. కలియుగంలో సంసార సాగరాన్ని స్వచ్ఛముగా తరింపచేయగల ఏకైక దివ్య సాధన శ్రీ సాయి నామ సంకీర్తన. ధ్యానము చేత కృతయుగాన, యజ్ఞం వలన త్రేతాయుగాన, అర్చన వలన ద్వాపర యుగములో ఎటువంటి ఫలం కలుగును? ఈ కలిలో సద్గురు నామ సంకీర్తన వలన లభించునని శాస్త్రం చెబుతుంది. ఈ కలిలో బాబావారే భక్త రక్షకులు. రఘువీరు పురంధరను ఎప్పుడూ బాబా 2 రూపాయలనే దక్షిణగా అడిగి పుచ్చుకునేవారు. ఒక మారాతడు అడిగితే, నాకెందుకయ్యా పైసలు, నిష్ఠా సబూరి అనగా ధ్యానం ఈ రెండే నాకు కావాలి అన్నారు. బాబా ఆ రెండూ నీకు ఎప్పుడో నేను సమర్పించాను కదా అనగా, లేదు, నీవు వాటిని నాకిచ్చి ఉన్నా, నేను నీతోనే ఉంటాను కదా అన్నారు. సత్య స్వరూపమే బ్రహ్మ. మరి సత్యాన్ని విడిచిపెడితే బ్రహ్మని విడిచిపెట్టినట్టే కదా అన్నారు బాబా. నార్కే ఉద్యోగం లేని సమయంలో సిరిడీలో సంవత్సరం ఉన్నాడు. అతనిని ప్రతి మారు 15 రూపాయలు దక్షిణ అడిగేవారు. ఒక మారు, నాకు ఉద్యోగం లేదు, నేను 15 రూపాయలు ఎలా ఇయ్యగలను అన్నాడు. అది కాదయ్యా, యోగ వాసిష్టాన్ని అధ్యయనం చేస్తున్నావు కదా, ఎంతవరకు వచ్చావని అన్నారు. గురువు తెలిపిన విషయాలను అవగాహన చేసుకొని దానిలాగా మన ఆలోచనలు సాగిస్తే మంచిదే కదా. ఉద్దివేస్ జ్ఞానేశ్వరి భగవద్గీత పారాయణం గావించాడు, కానీ దాని అర్థాన్ని అనుమాత్రముగా తెలుసుకొనలేదు. అతనిని బాబా సిరిడీలో ఉంటే 11 రూపాయలు అడిగేవారు. రోజు అడిగితే, గురుదేవ, జ్ఞానేంద్రియాలైదు, కర్మేంద్రియాలైదు, మనస్సు తమకే సమర్పించానన్నాడు. అవి ఎప్పుడో నేను తీసుకున్నాను కదా అన్నారు బాబా. బాపు సాహేబ్ జోగు నుండి ఏకనాథ భాగవతం తెప్పించి అందులో అధ్యాయం తీసి చదవమన్నారు. ఆత్మ సమర్పణ అనంతరం నేను సమర్పించాననడం తననే అని ఒప్పుకున్నట్లే కదా. దీక్షిత్ ఏకనాథ భాగవతములో గల ఆత్మ సమర్పణ చేసిన శ్లోకాన్ని చదువుతున్న సమయంలో బాబా 16 రూపాయల 50 పైసలు ఇవ్వమని బూటిని పంపారు. దీక్షిత్ తనను ఆ శ్లోకార్థం బాగా చేసుకోమని పంపి ఉంటారనుకున్నాడు. మర్నాడు త్రికరణాలు, 10 ఇంద్రియాలు, బుద్ధి 1, అహంకారం 1, తన ప్రకృతి 1.5, మొత్తం అంతా 15.5 అనుకున్నాడు. అదే సాయి అనుకున్నాడు. ఒకప్పుడు తార్కాడు భార్యను బాబా 6 రూపాయలు కోరారు. అర్షడ్వర్గాలు విడువమని దాని అర్థముగా భావించాలి. ఆమె మసీదుకు వెళ్ళగా మరలా దక్షిణ కోరగా నేను వాటిని సమర్పించానని చెప్పగా ఆ స్థితిని మార్చకుండా ఉండు అన్నారు బాబా. బాబా 4 సవరలు
బీవీ దేవు వద్ద తీసుకుని అందులో ఒకటే నాకు చెందిందన్నారు. భక్తులు ఎన్ని మార్లు నాలుగు అంతఃకరణాలు సమర్పించినా భగవంతునికి ఒకే ఒక ఆత్మ, అది ఒక్కసారే చెందుతుందన్నారు. దోమలను ఒకసారి 50 రూపాయలు దక్షిణ అడిగారు. సాటి తన పెన్షన్ పెంచమని అర్జీ పెట్టుకున్నాడు. 50 రూపాయలు ఆనందంతో ఇచ్చాడు. ఆ రోజే ప్రభుత్వం అతని పెన్షన్ 50 రూపాయలు పెంచింది. బాబా అడగడం అనగా వారి వారి బాధలను తాను తీసుకోవడానికే గాని అతనికి ధనం అవసరం పడి అని మాత్రం ఎవ్వరూ భావింపరాదు. పోలీస్ ఆఫీసర్ని దక్షిణ అడగ్గా నా దగ్గర లేదన్నాడు. నీ దగ్గర 50 రూపాయలు ఉన్నాయన్నారు బాబా. ఆశ్చర్యపడి ఆ ధనాన్ని బాబాకు సమర్పించాడు. కానీ దానిలో కొంచెం తీసుకొని తక్కిన దానిని అతనికి ఇచ్చివేశారు. అతనికి కొన్ని చిక్కులతో ఆ ధనం ఖర్చు అయింది. బాబా కోరిన దక్షిణ ముందు రాబోవు పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. దేవు 5 గదులతో ఒక భవనం కట్టాలని బాబాని దర్శించాడు. అతనిని 30 రూపాయలు బాబా అడిగారు. తన దగ్గర పైకం లేదన్నాడు. మరలా 64 కావాలన్నారు. మరలా లేదు, నేను భేదవాడినన్నారు. పోనీ నీవు కూడబెట్టి ఇవ్వమన్నారు బాబా. నేలపై గీతలు 25 గీసి పోనీ గదికి ఒక రూపాయి చెప్పిన ఇయ్యవయ్యా అన్నారు. ఆయన దానిని బాబాకు సమర్పించాడు. అద్భుతంగా మొత్తం 25 గదుల మహాభవనమైంది. సోమనాథ్ అని పోలీస్ ఆఫీసర్ను 10 రూపాయలు అడిగారు బాబా. ఆ రోజు నుంచే అతని జీతం 10 రూపాయలు పెరిగింది. పవిత్ర హృదయం గలవారినే దక్షిణగా బాబా అడిగేవారు. సుఖరోగాలు గల ఒక ఆయన బాబాని దర్శనం గావించాడు. 50 రూపాయలు ఇవ్వటానికి ప్రయత్నించగా, ఈ ధనం నాకు అక్కర్లేదు, నీకు ఒక ఆమె ఉందిగా, ఆమెకి ఈ ధనం ఇయ్యి అన్నారు. దాంతో అతడు సిగ్గుతో కృంగాడు. ఎవరి నుండి బాబా దక్షిణగా ఐక్యం గ్రహిస్తారో వారు ఎన్నో రెట్లు అభివృద్ధి పొందుతారు. వారి అభివృద్ధిని కాంక్షించి, వారి అభ్యుదయాన్ని ఆశించే, వారిని అడిగి మరీ బాబా పైకాన్ని పుచ్చుకునేవారు. అంతేగాని కేవలం ధనాన్ని కాసించి మాత్రం కాదని భక్తులందరూ త్రికరణ శుద్ధిగా గ్రహించాలి. భగవాను దిగునతి భగవంతునికి సమర్పించుట ఏమంత కష్టమవుతుంది? ఈ విషయం చాలామందికి తెలియక మనస్సుల్లో బాధనందుతారు.